టంగుటూరులో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల మహిళలతో నిర్వహించారు. సభలో ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడారు. పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల అనంతరం పసుపు కుంకుమ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ పేర్కొన్నారు. పసుపు కుంకుమ కార్యక్రమం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మాట్లాడుతూ, గతంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు ఉండేదని, ఒక ఆడపిల్ల పుడితే చాలు అనుకునే పరిస్థితి పోయిందన్నారు. ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం. ఆ ఆడపిల్లలే కుటుంబాలకు ఆదరణగా భరోసాగా ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పటాపంజలు కోటేశ్వరమ్మ, జన్మభూమి కమిటీ సభ్యులు కామిని విజయ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీడీసీ పద్మ పాల్గొన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెంది మనం ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉందని ఆలోచన చేస్తారు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వస్తామన్నాయంటే ఆ యొక్క ముఖ్య ఘనతంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దొరుకుతా ఉంది. ప్రపంచం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తామంటే ఒక మంచి నాయకుడు, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మన రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా మన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తెలుసుకోగలుగుతా ఉన్నామంటే ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా అందరం కూడా ఇంతకుముందు మా ముందు వక్త చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎందుకు చేస్తూ ఉన్నారంటే, మగవాడు అయితే చాలా గౌరవానికి లొంగేదానికి అవకాశం ఉంటుంది, కానీ మహిళలైతే వాడు ఒక కుటుంబ భావంతో ఉండేసి మనకి ఎవరైతే సహాయం చేస్తారో, మన కుటుంబానికి కావచ్చు, మన గ్రామానికి కావచ్చు, ఎవరైతే మంచి మనసుతోటి మనకు మన సహాయం చేస్తారు, సహాయం చేస్తారని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు అంతే మంచి మనసుతోటి మనల్ని ఆశీర్వదిస్తారనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు.